పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఈరోజు మన అదృష్టం సాంబశివ శాస్త్రి గారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది వారు శ్రీచక్రాన్ని స్త్రీ యంత్రాన్ని ఎలా గియాలో యంత్రపూర్వకంగా అంటే మనకి దోషం ఉన్నా అలాగే దానిలో ఉన్నటువంటి శక్తి స్థాయిల్లో మార్పు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఎప్పుడైనా సరే మనం ఆగమ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే గుడి గోపురాల హైట్లో కానీ అలాగే ఏదైనా సరే ఒక పిరమిడ్ హైట్లో కానీ ఆ యొక్క డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ యొక్క శక్తిలో తేడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో పాజిటివ్ శక్తిని అవి రిసీవ్ చేసుకోవచ్చు అదే జామెట్రికల్ డిఫరెన్స్ వస్తే నెగిటివ్ శక్తిని కూడా రిసీవ్ చేసుకోవచ్చు ఏది నిజమైనది ఏది మనకి అబద్ధమైనది అనేసి తెలుసుకోవాలంటే వారితో సజ్జన సాంగత్యం చేయాలి వారు జీవితంలో ఎక్కువ భాగం ఈ యొక్క స్త్రీయంత్రం ఎలా గీయాలి శ్రీచక్రం ఎలా డ్రా చేయాలి అనే విషయం పైన పరిశోధన చేసి ఎందరో స్వామీజీలతో అనుసంధానమై వారు చేయడం జరిగింది వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేద్దాం నమస్కారం అండి నమస్కారం అండి మీతో ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం అండి శ్రీచక్రం యొక్క చాలామంది గొప్పతనం అంటారు కదా శ్రీచక్రం అన్ని యంత్రాల్లోకి స్త్రీ యంత్రం యొక్క గొప్పతనం ఏంటి చెప్తానండి ముందు ఓంప్రదంగా నాకు గురువుగారు అయినటువంటి అంబన్న శాస్త్రి గారు మా తండ్రి గారు వారు పూర్ణదీక్షపరులు వారి నా చిదాంబా సహిత చిదాత్మానంద అనే నా దీక్షానామధి అయినటువంటి అనమాట వారు చిన్నతనం నుంచి నన్ను ఈ విషయంలో పెట్టడం తర్వాత నేను చిన్ చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ వేసేటువంటి అలవాటు ఉన్నవాడిని అది గమనించి నన్ను ఈ శ్రీచక్రం వేయమనేటువంటి ప్రేరణ ఇవ్వడంతో అక్కడి నుంచి ప్రారంభం జరిగింది అయితే ఈ శ్రీచక్రం యొక్క విశేషం ఎందుకంటే ఇది అమ్మవారి సంబంధించింది అమ్మవారి యొక్క తత్వం ఏంటంటే మొత్తం విశ్వానికి జగజ్జనని కాబట్టి ఈ విశ్వ సృష్టి అంతకి మూల కారణమైనటువంటి అమ్మవారిని మనం తెలవాలంటే ఒకటి ఆకార రూపంగా అయిన అమ్మవారిని మనం కొలుస్తాం లేదా గుడికి వెళ్ళి ఒక విగ్రహాన్ని చూస్తాం ఆకారంలో చూస్తాం కానీ ఒక తత్వాన్ని మనం హిందూ ధర్మ ప్రకారం ఏంటంటే ఎన్నో అంచెల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం ముందు చిన్న గుడికి వెళ్ళటం తర్వాత ఒక మంత్రదీక్ష తీసుకోవటం తర్వాత భావన దానిలోటువంటి ఆధ్యాత్మికతని మెల్లమెల్లగా మనం పెంచుకుంటాం ఒకసారిగా మిగతా మతాల్లో ఉన్నట్టుగా ఒకటే స్టాండర్డ్గా ఉండి అక్కడికే నిలబడిపోవటం ఎక్కడి నుంచి ముందుకు వెళ్ళగలేకపోవటం ఉండదు మన దగ్గర అభివృద్ధి గ్రాడ్యువల్గా ఉంటుంది అయితే ఈ అమ్మవారి విషయంలో ఏమిటంటే శ్రీచక్ర రూపం నిరాకారమైనటువంటి రూపం అమ్మవారి యొక్క ఒరిజినల్గా ఉండే నిరాకార రూపం నుంచి మనం ఆ బిందు స్థానం నుంచి కిందకి ఈ విశ్వంగా ఈ శ్రీచక్రం అనేటువంటి భూపురం ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది భూపురం అనమాట మనం అందరం కూడా మన సృష్టి అంతా ఇక్కడ ఉన్నామండి ఇక్కడి నుంచే వచ్చాం మనం ఇక్కడ నుంచే మెల్లగా మనం తొమ్మిది స్టెప్పుల్లో ట్రాన్స్ఫామ్ అవుతూ మనం రావటం జరిగింది వచ్చాము అయితే ఈ ఈ దేవతలు అందరినీ దాటి మనం మానవులుగా ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నాం అనమాట అంటే ఈ సృష్టిలో ఉన్నామంటే అమ్మవారికి మాయాశక్తిలో మనం ఉన్నాం మనం జీవుడు అనుకుంటున్నాం అనమాట ఆ బ్రహ్మ పదార్థం నుంచి కిందకి వచ్చి జీవుడు అనుకుంటున్నాం ఈ జీవుడు ఎప్పుడు తరించాలి అంటే మళ్ళా ఆ బ్రహ్మ పదార్థంలోకి తను అయినప్పుడు మాత్రమే ఆ మోక్షాన్ని కాేవాళ్ళు ఆని కొలవటానికి విగ్రహ రూపం బదులు ఈ యంత్ర రూపంగా కులుస్తాం అన్నమాట సో ఈ యంత్రానికి బలం ఏమిటంటే అదే ఇప్పుడు ప్రతి శరీరంలోనూ బలం ఏమిటి మనకి ప్రతి అంగం పనిచేస్తుంటేనే బలం శ్రీరానికి అలాగే ఈ విశ్వం మొత్తానికి అంగం అనమాట ఇది విశ్వానికి రిప్రజెంటేషన్ శ్రీయంత్రం అనేది సో ఈ మేరు అనే దీన్ని కొల్చేటప్పుడు ఈ కొన్ని జామెట్రికల్ మెథడ్స్లో మనకి నవాభరణాలు అనేటువంటి విషయం చెప్పబడింది ఈ నవాభరణ రిప్రజెంటేషన్ అంతా శ్రీచక్రం అనేటువంటి చక్రం మీద ఆ శక్తి అంతా నిబిడీకృతమైంది కాబట్టి ఆ శ్రీచక్రాన్ని పూజించడం వల్ల అమ్మవారి యొక్క ఆకార రూపాన్ని బదులు నా నిరాకార రూపంలో ఉండేటువంటి శ్రీచక్రాన్ని పూజించడం జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ శ్రీచక్రం అనేది మనకి బజార్లో చాలా దొరుకుతాయి ఇప్పుడు దేవాలయాల్లో పెడితే కొన్ని చోట్ల శ్రీచక్రం మేరువులు ఇట్లాంటి మేరువులు అమ్మే వాళ్ళు కనిపిస్తారు నూటికి తొంభై పాళ్ళు దోషభూయిష్టంగా ఉంటాయి శాస్త్రకారులు జగద్గురువులు ఏం చెప్తారంటే ఏ ఏ యంత్రం అయితే దోషభూయంగా ఉందో ఒక పర్సెంట్ అయినా కానీ దోష ఉందో అది కులిచినందువల్ల రావాల్సిన సత్ఫలితాలు బదులు దుష్ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి స్త్రీ యంత్రం మటుకు కరెక్ట్గా ఎందుకంటే దీనికి యంత్ర రాజుము అని పేరు మొత్తం సృష్టిలో ఉండేటువంటి దేవతలకు అన్నిటికీ ఒక్కొక్క ఒక్కొక్క దేవతని ఒక్కొక్క యంత్రంతో పూజించడం అనేది సబబు ఈ యంత్రరాజ్యం విశ్వానికి మొత్తం రిప్రజెంటేషన్ కాబట్టి ఈ యంత్రాజ్యాన్ని కొలిచేటప్పుడు తప్పులు లేకుండా ఉండాలనేటువంటి వి విషయం అనమాట తప్పు లేకుండా ఉంటే కానీ పూజ ఫలించదు తప్పులు ఉన్నవే దొరుకుతున్నాయి మనకి బజార్లో ఎలా చేద్దాం అనేటువంటి సందేహం ఏర్పడుతుంది అయితే స్వామి తప్పులు లేకుండా గీయాలి చెప్తున్నారు కదా అసలు మీ జీవితంలో మొట్టమొదటిసారి స్త్రీ యంత్రాన్ని ఎప్పుడు గీచారు నేను సరిగ్గా పదో ఏట ఉండగా నాన్నగారు ఒక స్త్రీ అప్పటికే వారు పూర్ణ దీక్షాపర్లు వారి ఇంట్లో అమ్మవారి పూజ అది చేసుకునేవారు ఒక గ్రం తను ఆ సాధన చేసుకునేటువంటి గ్రంథాల్లో శ్రీయంత్రం గీస్తుంటే నేను ఏదో చిన్నప్పటి నుంచి బొ బొమ్మలు చేయడం కానీ ఏదో డ్రా డ్రాయింగ్లు వేయడం కానీ అది గమనించి ఆ మార్గంలో ఉండటం బదులు ఈ దైవిక మార్గంలో ప్రవేశపెడదామనేటువంటి వారి సత్సంగం వల్ల నన్ను ఈ శ్రీచక్రాన్ని వేస్తే బాగుంటుందిరా నువ్వు అని చెప్పి నన్ను ప్రేరణ ఇచ్చారనమాట అప్పటి నుంచి నేను శ్రీచక్రం గీయటం మొదలెట్టాను నాకు ఒక ఏళ్ళు వచ్చేదాకా అసలు శ్రీచక్రంలో దోషాలు ఉంటాయనే విషయం నాకు తెలియదు ఏదో గీస్తూ పోతున్నాను పదో ఏడు నుంచి ప అంటే పదిహేను ఏళ్ళ గ్యాప్గా గీస్తూ పోతున్నాను అది సరిగా వస్తుంది అమ్మవారి కృప వల్ల రాని ఉన్నవి నేను నేనంతటి నేనే ఇందులో దోషం ఉందని తెలుసుకోలేకపోయాను సరే నేను పెరుగుతున్న తర్వాత చాలా సాధన ఎప్పటికప్పుడు నాకు అభిరుచి అమ్మవారి మీద కృపాకటం వల్ల ఆర్టిస్ట్ని కూడా అవటం వల్ల నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్ఏ డిగ్రీ చేశానండి అది నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ చేశాను అనమాట ఆ టైంలో కూడా నా ప్రొఫెసర్ కూడా వడ్లమాని రావు గారు ఉండేవారు వారు శ్రీయంత్రం మీద పెయింటింగ్స్ అవి వేసేవారు సో నేను పెయింటింగ్స్ నేను డ్రాయింగ్ వేయటం సందర్భం వారి ప్రేరణ కొంత కూడా ఉంది వారిని తడ ఆడపడి తడప వెళ్ళి శ్రీచక్రంలో దోషాలు వస్తున్నాయంటే దోషాలు లేకుండా వేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు కాబట్టి నువ్వు చేస్తున్న దానిలో కంగారు పడకు అవి వస్తాయి ఎవరికి ఎవరు గీసినా వస్తాయని చెప్పి చెప్పేవారు అయితే నేను ఆ ఆ ప్రేరణతో చేస్తూ ఉండేవాడిని గీస్తుంటే ఒక ఒక ఉళ్ళు పులకరింపు రావటం కానీ ఆ మహత్తత్వం మనలో ఆవరించినటువంటి భావన రావటం కానీ ఒక ఆ ప్లేన్ మన అమ్మవారి తత్వానికి అనేటువంటి భావనకి అమ్మవారి కృప చూపిస్తుంది అనేటువంటి భావన కలుపుతూ ఉండేది అనమాట సో ఆ మాదిరిగా శ్రీచక్రం గీసేటువంటి ప్రేరణ నాన్నగారి నుంచి సంక్రమించిందండి ఆ తర్వాత నేను అతీతమైనట్టు సాధన చేయటం జరిగింది అయితే విపరీతమైన సాధన చేయటం నాకు జగద్గురువులు శృంగేరి పీఠాధిపతులు దక్షిణాన్యాయ పీఠాధిపతులు భారతీ తీర్థ స్వామివారు హైదరాబాదులో వసతి చేసినప్పుడు చాతుర్మాసి దీక్ష ఇక్కడికి వచ్చారు అప్పుడు వారిని నేను నేను శ్రీచక్రము అమ్మవారి బొమ్మ స్వామివారి బొమ్మతో ప్రింట్ చేసినటువంటి స్క్రీన్ ప్రింటింగ్ ఇండస్ట్రీ నేను తర్వాత స్టార్ట్ చేశానండి అది ప్రింట్ చేసింది వారికి ఇవ్వటానికి వెళ్ళాలని అలా పరిచయం అయింది వారు ఆ సందర్భంలోనే ఒక వేద పాఠశాల శ్రీశైలంలో స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంగా ఎవరు ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాళ్ళు ఎవరు శ్రీచక్రం గీసేవాళ్ళు ఎవరో ఉన్నారట అని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి ఇట్లా వేయించుకోవాలని అనుకున్నారు అయితే అప్పటికి కూడా నాకు శ్రీచక్రంలో దోషాలు ఏముంటాయి వాటి వల్ల ఉండేటువంటి అనర్ధాలు ఏముంటాయి ఏం తెలియదు సరే నేను ఆర్టిస్ట్ అప్పటికే ఆర్టిస్ట్ కాబట్టి రంగుల్లో చాలా అద్భుతంగా నాలుగు అడుగుల సైజులో వేసి స్వామివారికి ప్రజెంట్ చేస్తే అక్కడ శ్రీశైలంలో వాళ్ళు పెట్టుకుంటా అన్నారు కదా అని ఉచిత సర్వీస్కి నేను చేసి పెట్టానండి చేసి పెట్టిన తర్వాత స్వామివారికి చూపిస్తే ఇది పనికిరాదన్నారు ఎందుకు పనికిరాదంటే ఇది ఫలాని తోటి మిస్టేక్ ఉంది ఫలాన్తోటి మిస్టేక్ ఉంది ఫలాని తోట మిస్టేక్ ఉందని చెప్పారు ఈ మిస్టేక్స్ ఉంటే శ్రీయంత్రం పూజించడానికి పనికిరాదు అని చెప్పినంటే మొత్తం వృధా అయిపోయి నేను అది విరమించుకుందాం అన్నటువంటి స్థాయికి వెళ్ళింది మనసు కానీ మళ్ళీ అప్పుడు పట్టుదల ఏర్పడింది అనమాట నాలుగు ఈ మిస్టేక్స్ వస్తాయని అందరూ చెప్తున్నారు అది గమ నేను కూడా గమనిస్తున్నాను మరి మిస్టేక్స్ ఉంటే పనికిరాదని స్వామివారు చెబుతున్నారు ఏ నాటికైనా మిస్టేక్ లేకుండా ఉండేటువంటి విద్యని నేను అభ్యాసం చేయాలి అనేటువంటి కుతూహలం నాలుగు పట్టుదల ఏర్పడి అక్కడి నుంచి సాధన చేయటం మొదలెట్టాను దానిలో మర్మాలు తెలుసుకోవటం అనమాట అండి ఇక్కడ ఏ పద్ధతి వల్ల మిస్టేక్ రాకుండా ఉంటుందో ఆ మర్మాలను తెలుసుకునేటువంటి పరిశోధన మీద నేను చిన్నతనం అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఈ గీతం ప్రారంభం చేసింది ఈనాటికి రోజు కనీసం మూడు నాలుగు సార్లు అన్నా నేను శ్రీంత్రం అనేటువంటి విషయాన్ని గీస్తూనే ఉంటాను ఆ మర్మాలు తెలుసుకుంటూ దానిలో ఏ స్థానం మనకి కనిపించదు అది ఎవరు చెప్పరు ఆ స్థానాన్ని మనం ఐడెంటిఫై చేయటం ఎలా అనే దాని మీద పరిశోధన చేస్తూ నా పరిశోధనలో ముఖ్యంగా కుజస్థానం అని ఒక స్థానం ఉంది అంగారక స్థానం ఆ స్థానం యొక్క పొజిషన్ కరెక్ట్గా ఉంటే శ్రీచక్రం పర్ఫెక్ట్గా గీయటానికి వస్తుంది మరి ఆ శ్రీచక్రం లో ఆ కుజస్థానం ఎక్కడుందో ఎవరు ఎక్కడ వర్ణించలేదు ఎక్కడ ఉంటే సరిగ్గా వస్తుందో అనేది వర్ణనతో ఒక గ్రంథాన్ని నేను తయారు చేసి వారి చేత మెప్పు ఇది ఇప్పటికీ నువ్వు శ్యాంశాస్త్రి కరెక్ట్గా నైనా అని స్వామివారు నన్ను అభినందించిన తర్వాత ఒక తీసేసిగా రాశాను అన్నమాట నేనే మర్చిపోకుండా ఉంటాం మంచిది అనే ఉద్దేశంగా ఏది వారు ఒప్పుకున్నారో ఆ దాన్ని ఒక విధానంగా రాశాను రాసి వారికి చూపించాను అనమాట చూపించిన తర్వాత వారు అన్నారు ఇప్పటికీ చాలా కృషి చేశారు ఏ కృషి ఎవరు చేయలేదు ఎంతోమంది దగ్గరికి మిమ్మల్ని పంపించినా మీకు ఆ విషయం తెలియలేదన్నారు కాబట్టి మీ సొంత కృషిని నేను అభినందిస్తున్నాను ఇది మీ ఇంత ప్రయాస మిగతా వాళ్ళు పడకుండా ఆస్తిక జనానికి మీరు రూపంలో అందజేయండి అనేటువంటి ఆజ్ఞ అప్పుడు ఇచ్చారనమాట అండి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో అనుకుంటాను నాకు క్రమలాజికల్గా కరెక్ట్గా ఐడియా లేదు కానీ మొదటిసారి వారు నేను వారిని దర్శించింది అప్పుడు అనమాట అండి అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలు పట్టిందని మొదటిసారి వారు దర్శించిన దగ్గర నుంచి అంటే నేను యాక్యురేట్గా గీయటానికి మూడేళ్ళు పట్టిందండి వారికి కరెక్ట్గా గీసి ఈ సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశాను అనేది చూపించడానికి పదేళ్ళు పట్టింది అంటే తొంభై మూడు నుంచి రెండు వేల మూడు వరకు పట్టింది పట్టింది ఆ తర్వాత ఇక నేను నా సిద్ధాంతం ప్రకారం మా కుమారుడు కంప్యూటర్ లైన్లో రవికుమార్ అని మా అబ్బాయి ఏకైక పుత్రుడు నాకు వాడు చేత పరీక్ష చేయించారనమాట నా సిద్ధాంతం కరెక్ట్గా ఉందా లేదా అనేది నేనే తెలుసుకోవాలంటే ముందేం చేయాలి ఇది ఒక మనిషి గీస్తున్నాను కాబట్టి సరి చేసుకుంటున్నాను యంత్రం అయితే సరి చేయడానికి వీలుండదు కదా నా సిద్ధాంతం ప్రకారం యంత్రంతో గీస్తే అది సరిగా వస్తే నా సిద్ధాంతం కరెక్ట్ అనేటువంటి విషయం రూఢి అవుతుంది అనేటి ఉద్దేశంగా వాడికి ప్రేరణ కల్పించడంతో వాడు కంప్యూటర్లో ఈ మొత్తాన్ని నేను చెప్పిన సిద్ధాంతం ప్రకారం గీయటం జరిగింది గీసిన తర్వాత నూటికి నూరు పాళ్ళు యాక్యురేట్గా రావటం జరిగిందనమాట అండి అది ఆ మాదిరిగా ఆ బుక్ ఒకటి తయారు చేసి స్వామివారికి మళ్ళీ చూపించి అంటే సరే ఇది ప్రింట్ చేయమని చెప్పి అడిగారు అది పుస్తక రూపంలో చెప్పడా చేయడానికి అప్పటినుంచి నాకు రెండు వేల పద పదహారు దాకా పట్టిందండి రెండు వేల పదహారులో నేను రాసిన పుస్తకాన్ని జగద్గురువుల వారికి సమర్పించడం జరిగింది వారు మళ్ళా పరిశీలన చేయించి మిగతా వాళ్ళ చేత నిష్ణాతుల చేత సరిగా ఉందని వారు రూఢీ చేసిన తర్వాత దానికి నాకు నన్ను అభినందిస్తూ ఒక శ్రీముఖం పంపించడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య ముద్రణ చేయటం జరిగింది అది అందరికీ మా జగద్గురువులు వారి ఆదేశం ప్రకారం ఈ సమాజానికి నా జీవితం వెళ్ళిపోయే లోపల అందరికీ అందిద్దామనేటువంటి సద్భావంతో చేసిన కార్యక్రమం అయితే మీరు ఇది గీస్తున్నప్పుడు అంటే మీరు చేసిన కృషి తొంభై మూడు యాభై ఐదులో మొట్టమొదటిసారి గీచారు యాభై ఐదు నుంచి తొంభై మూడు వరకు మీకు తప్పులు గీస్తున్నానని తెలియకుండా గీచుకుంటూ వచ్చారు తొంభై మూడులో మీ దాంట్లో తప్పులు ఉన్నాయని తెలిసింది తొంభై మూడు నుంచి మళ్ళీ రెండు వేల పదహారు వరకు ఇంత లాంగ్ జర్నీ అంటే దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ల జర్నీ ఇరవై నాలుగేళ్ల జర్నీలో ఒకే యంత్రాన్ని పట్టుకొని గీయడానికి మీ బోర్ కొట్టలేదా లేదండి కారణం ఏంటంటే నాన్నగారు నాకు ఉపనయనం అయిన తర్వాత మంత్రదీక్ష ఇవ్వటం జరిగింది బీజ మంత్రాలు అవన్నీ ఉపదేశం చేశారు అప్పుడు చాలా బిజీగా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో కమర్షియల్ ఆర్టిస్ట్గా చాలా పాపులారిటీ ఉన్నటువంటి ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడిని ఆ రోజుల్లోనే మంత్రదీక్ష ఇచ్చారు కాబట్టి మంత్రం మీద నేను అంత సాధన చేయడానికి అవకాశం లేకపోయినా టూగిగా వారి మంత్ర మంత్రదీక్షను తీసుకోవటం గ్రహించడం జరిగింది సరే నిత్యం అభిషేకం చేసుకోవటం తర్వాత ఈ అమ్మవారి లలిత సహసనామం కానీ ఖడ్గమాలు కానీ ఇలాంటివి చదువుకోవటం సహజమైనటువంటి అలవాటల్లో అమ్మవారిని నేను కోరవాలంటే ఈ యంత్రం నాకు గీయటం వచ్చింది కాబట్టి దీన్ని నేను ఆధారం చేసుకుని ముందుకు వెళ్దా ఉద్దేశంగా ఏ రోజు నేను దాన్ని విడవలేదన్నమాట అలా చేయటం జరిగింది అయితే స్వామీజీ మీరు ఇట్లా గీచారు కదా ఇన్ని సంవత్సరాలు ఈ స్త్రీ యంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళారు కదా ఈ ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మీరు పొందినటువంటి అనుభూతులు ఏంటి ఏ వ్యక్తి అయినా అనమాట అండి మనం ఒక పూజ చేస్తూ కూర్చుంటాం ఆ పూజ చేసేటప్పుడు అనుభూతి ఎలా ఉంటుందో శ్రీచక్రం గీసేటప్పుడు ఆక్యురేట్గా గీయగలిగిన స్థానంలో కూడా అదే అనుభూతి చాలామందికి ఇప్పుడు మీరు కొన్ని సందర్భాల్లో చూస్తే పూనకం వచ్చేవాళ్ళు ఉంటారు మా మేనత్ గారు ఉండేవారు ఆవిడ పూనకం వచ్చినప్పుడు మంత్రభాగం ఏమాత్రం అధ్యయనం చేయని ఆవిడ అపూర్ణకం వచ్చిన టైంలో మొత్తం ఆ మంత్రాలు చెప్పేవారు ఆవిడ ఆవిడ స్పృహలో ఉండేది కాదు అలాగే శ్రీయంత్రం గీసేటప్పుడు కూడా ఆ స్పృహలో ఉండని త స్థాయి నేను చాలాసార్లు అనుభవించాను అమ్మవారి ప్రేరణతో ఈ ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది అనేటువంటి దీనిలో నేను అది చేసి చూసుకోవటం కూడా ప్రేరణ అంటే అమ్మవారి నుంచి మీకు సజెషన్స్ లాగా వచ్చాయి ఇప్పుడు ఈనాటికి కూడానండి నేను పూజ చేసుకుని వెళ్ళి నా సీట్లో కూర్చుని ఏదైనా పనిచేద్దామని శ్రీచక్రం మీద ప్రాథమిక గీతలు గీసిన తర్వాత ఇంకా ఏం చేయాలో ఏం ఆలోచన ఉండదు ముందే ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉండదు అక్కడి నుంచి ఈ కొత్త విధానం అనే దాని మీద పరిశోధన చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఆ విధానం ఏం చేయాలనేది అక్కడ కూర్చున్న ఆ సెకండ్ నుంచి ఆవిడ ప్రేరణ ప్రారంభమవుతుంది అన్నమాట ఇది ఈ లైన్ చూసుకుని ఈ లైన్లతో మెజర్మెంట్ తీసుకొని నీకు సరిగ్గా వస్తుంది అన్నట్టుగా ఆవిడ ప్రేరణిస్తుంది రోజుకి ఐదారు కొత్త విధానాల్లో మళ్ళీ ఎండ్ రిజల్ట్ మటుకు శ్రీచక్రం యొక్క పర్ఫెక్షన్ ఆ నార్మస్థానాలు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేటువంటి విధానానికే తీసుకెళ్తుంది విధానం మటుకు వేరు ఇప్పుడు ఒక విధానంతో నేను ఒక గ్రంథం రాశాను సరే ఇంకొక విధానం స్ఫురించింది నాకు అమ్మవారు స్ఫురణకి ఇచ్చింది ఆ విధానం దీంతో భిన్నంగా ఉంది కదా ఇది ఈ విధానంతో స్వామివారికి చూపించాను ఇంకో విధానం మళ్ళీ అదే స్వామివారికి చూపిస్తే ఆయన నన్ను అభినందిస్తారో లేదో అనే అనుమానం అనుకోండి అది నేను రెండో గ్రంథం రెండో స్వామి వారికి అది సిద్ధేశ్వర కుర్తాళం పీఠా వారికి చూపించడం జరిగింది అలా చేస్తుంటే నాలుగు గ్రంథాలు రాశాను నాలుగు గ్రంథాలకి మా కుమారుడు కంప్యూటర్లో ఆ విధానాన్ని అప్లై చేస్తూ వేసి ఇచ్చాడు ఎప్పటికప్పుడు వేసి ఇచ్చాడు తర్వాత ఈ ఇన్ని విధానాలు వస్తున్నాయి మరి ప్రతి విధానానికి ఒక గ్రంథం ఎక్కడ ప్రింట్ చేయగలుగుతాం చేయలేం కదా కానీ ఈ ప్రేరణ వస్తుంది ఏం చేయను ఇప్పుడు ఈ ఈనాటికి నాలుగు వందల యాభై విధానాల్లో ఎండ్ రిజల్ట్ మటుకు శ్రీచక్రం యొక్క పర్ఫెక్షన్ అంటే ఎండ్ రిజల్ట్ అంటే నేను మీకు చూపిస్తాను ఇక్కడ ఈ షేప్కి ఏ విధానం తీసుకున్నా కూడా నా పరిశోధన అంతా ఈ నాలుగు వందల యాభై పరిశోధన ఇది దిగటంలోనే శ్రీచక్రం యొక్క పట్టు ఉందండి ఇదంతా విశ్వానికి సంబంధించింది ఇదంతా దైవశక్తులకు సంబంధించింది అనమాట ఈ ఒక్కొక్క ఆవరణలో ఒక్కొక్క దేవత ఉండేటట్టుగా లలితామవారి యొక్క ప్రతిరూపాలే ఇందులో ఉంటాయన్నమాట సో ఇందులో ఇప్పుడు అన్ని ట్రయాంగిల్స్గా కనిపిస్తున్నాయి కదండి ఈ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్లోకి చొచ్చుకుని పోయి ఈ ఒక ట్రయాంగిల్ కట్ అయితే కానీ ఇంకో ట్రయాంగిల్లోకి వెళ్ళలేదు ఆ కట్ అయిందంటే ఇప్పుడు మీ ఆస్తి ఒకటి ఉందనుకోండి పక్కనే నా ఆస్తి ఉంది మీ ఆస్తిలో నేను దూరి ఉంటే మీ ఆస్తి నేను కాజేసిన వాడిని అవుతాను కదా అలా అనమాట అలా జరిగితే దోషాలు అనమాట అలాగే మీకు ఆ త్రీ ఉన్నాయి కదా మూడు గీతలు కలిసే ఇదండి ఇప్పుడు ఈ లైను ఈ లైను ఈ లైను ఈ మూడు ఇక్కడ కలుస్తున్నాయి దీన్ని మర్మస్థానం అంటారు అలాంటి మర్మస్థానాలు ఎన్ని ఉంటాయండి ఈ మర్మస్థానాలు పద్దెనిమిది ఉన్నాయండి అంటే శాస్త్రకారులు కొందరు ఇరవై నాలుగు ఉన్నాయి అంటారు మరి ఆ వివరణ నేను మంత్రశాస్త్ర రీత్యా ఎక్కువ అధ్యయనం చేయలేదు కానీ నాకు కంటికి కనిపిస్తున్నది మటుకు పద్దెనిమిది అది చాలామంది ఒప్పుకునే విషయమే మీకు ఇండికేషన్ చేసింది చూపిస్తాను ఇదిగోండి ఈ ఎర్ర బిందువులు పెట్టినని మర్మస్థానం అనమాట మూడు మూడు రేఖలు ఇప్పుడు ఈ ఈ రేఖ ఈ రేఖ మాత్రమే వెళ్ళింది ఇవి సంధిస్తాను అనమాట సంధి స్థానంలో దోషం క్వశ్చన్ లేదు ఎందుకంటే అది ఒక గీత మీద నుంచి ఇంకో గీత పెడుతుంది ఆ ట్రయాంగిల్ యొక్క షేప్ని అక్కడికి డిఫైన్ చేసేస్తుంది కానీ మూడు మూడు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ మూడు గీతలు వచ్చినాయి అదే లైన్ పెడుతూ ఇక్కడ మళ్ళీ మూడు మూడు రేఖలు కలుస్తున్నాయి ఇక్కడ ఒక ట్రయాంగిల్ వస్తుంది ఇట్లా పద్దెనిమిది చోట్ల మూడు రేఖలు కలుస్తూ ట్రయాంగిల్స్ వస్తుంది ఏ ఒక్క లైన్ పెడుతూ కూడా ఆ మెయిన్ ట్రయాంగిల్ డిస్టర్బ్ కాకూడదు ఇంకో ట్రయాంగిల్ని ఇక్కడ ఈ మర్మస్థానంలో ఇంకో ట్రయాంగిల్ క్రియేట్ చేయకూడదు ఆ యొక్క పరిశోధన క్రియేట్ అవుతుంది అవుతుందండి అందుకోసం ఈ ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్లో ఈ కిందకి అధోముఖ ట్రయాంగిల్ ఇది ఇది భుజం పైన ఉంది పాయింట్ కిందకున్నది ఎఫెక్స్ కిందకుందనమాట ఇట్లాంటివి ఎపెక్స్ కింద ఉండేవి శక్తి స్థానాలు అనమాట కోణాలు అవి ఐదు ఉంటాయి అలాగే కింద బేస్ ఉండి ఫోర్ ఉంటాయి పైకి బిందువు ఉండేట్టుగా ఊర్ధ్వముఖ త్రికోణాలు నాలుగు ఉంటాయి అనమాట ఊర్ధ్వముఖ త్రికోణాలనేమో శివ త్రికోణాలు అంటారు అధోముఖ త్రికోణాలనేమో శక్తి త్రికోణాలు అంటారు ఈ శక్తి అసలు సృష్టి కారణం ఏమిటి ఒక మేల్ అండ్ ఫిమేల్ యొక్క కాంబినేషనే సృష్టి ఈ కాంబినేషన్ అంటే జ జగన్మాత పరమేశ్వరుడు యొక్క సంగమ స్థానమే శ్రీంద్రానికి రిప్రజెంటేషన్ అనమాట అండి అయితే ఈ ఈ ఈ సృష్టి అలా జరిగింది కాబట్టి ఈ ఈ త్రికోణాల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ శక్తి త్రికోణ శివ త్రికోణాలు ఊర్ధముఖంగా పెడుతుంటే శక్తి త్రికోణాలు అధుముఖంగా వస్తుంటే రెండు జాయింట్ అవుతున్నాయి అనమాట అండి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి ఆ ఇంటర్సెక్ట్ చేసుకునే స్థానాన్ని స్థానం అంటున్నాం అన్నమాట సో అవి కరెక్ట్గా ఉండాలన్నమాట అయితే దీనిలో మంత్రశాస్త్ర రీచ్ అయ్యి ఏంటంటే దోషం ఉంటే ఆ మర్మస్థానాల్లో ఏమాత్రం దోషం ఉన్నా మనం కోరిన ఫలితాలు మనకి రావు కోరటం అనేది ఏ రకంగా దొరుకుతుందని రెండు రకాలుగా ఉంటున్నాయి ఒకటి ఐహిక భౌతిక అభౌతిక అంతే ఆధ్యాత్మిక విషయంలో నాకు ఏం కావాలి ఈ ఈ లోకంలో అనేటువంటి లౌకిక విషయంలో కోరికలు కొన్ని అలౌకికమైన కోరికలు ఈ జన్మ తర్వాత నాకేమిటి అనేటువంటి ఇది అనమాట అయితే ఈ జన్ ఈ కోరికలకి సంబంధించి కొన్ని ఆచారాలు పద్ధతులు ఫాలో అవుతున్నారు మళ్ళీ శ్రీచక్రాన్ని పూజిస్తారు ఒక ఒక పద్ధతిలో మంత్ర పద్ధతిలో ప పూజిస్తారు దాని వామాచారం అలాంటివి అనమాట ఈ సమయాచార తత్వంలో వైదిక ధర్మంగా పూజించేటువంటి విషయం ఎక్కువ ఆముషనటువంటి విషయానికి సంబంధించింది అనమాట అండి అయితే ఈ ఈ స్థానాన్ని కుండలినితో సంబంధం అనమాట మానవ దేహంతోనూ ఈ ప్రపంచంతోనూ సంబంధం ఉన్నటువంటిదే శ్రీయంత్రం మా అసలు మానవ దేహమే శ్రీయంత్రం అనమాట అండి ఎందుకంటే నవద్వారే పురేదేహి అని చెప్పేటువంటి వచనం ఉంది కాబట్టి ఈ మన దేహంలో ఉండేటువంటి నవ చక్రాలే షట్ చక్రాలు కాకుండా మనకి మొత్తం తొమ్మిది స్థానాల కింద సుశుప్తి తురియాలు కలుపుకుంటే మొత్తం తొమ్మిది అవుతాయి అవునండి ఆ తొమ్మిది ఈ స్త్రీ చక్రంలో ఉండేటువంటి నవాభరణాలతో అనుబంధం అనమాట అండి అయితే దీనిలో ఐహికమైనటువంటి విషయాన్ని వద్దాం ఒక్కొక్క ఆవరణ యొక్క బలం ఉందన్నమాట ఇప్పుడు ఒక్కొక్క ఒక ఆవరణ రక్తానికి అధిపతి అనమాట ఒక ఆవరణ మన శరీరంలో ఉండేటువంటి అస్థి మనకి ధాతువులకి ఒక్కొక్క అధిపతి దేవత ఉందన్నమాట ఆ దేవత ప్రతి దేవత వీళ్ళందరినీ మనం పూజించే ఎందుకంటే మన దే మన ఐహ్యలోకంలో స ఆరోగ్యంగా ఉండడానికి కారణమైనటువంటి అంతా కూడా ఈ శ్రీయంత్రంలోనే పూజా రూపంగా ఉందనమాట సో మనం చేసే పూజ ఎందుకు చేస్తామంటే మనం మంచికి జరగాలనేటువంటి కామ కామ్యపరమైనటువంటి కోరిక చేస్తాం అలాగే పూజ ఎందుకు చేస్తామంటే ఆముషకమైనటువంటి కోరికల కోసం చేస్తూ ఉంటాం ముముక్షుత్వాని కోసం చేస్తూ ఉంటాం అది రెండు సిద్ధించగలిగినటువంటి తత్వం ఈ యంత్రంలో ఉంది అయితే స్వామి శ్రీయంత్రంలో మేరువు అంటారు పైకి అంటే పిరమిడ్ షేప్లో ఉంటుంది యంత్రం భూ యంత్రం కూడా ఉంటుంది ఈ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటి భూ యంత్రం అంటే ఏం లేదండి ఒక కాగితం బల్లపరుపు మీదుగా గీసినటువంటి యంత్రాన్ని భూ ప్రస్థారం అంటారు అలాగే ఈ పిరమిడ్ లాగా ఉండేటువంటి యంత్రం అంటే ఒక ఆవరణ మీద ఇంకొక ఆవరణ పేర్చి అంటే ఈ ఇది దృశ్యమానమైనటువంటి జగత్ అనమాట అండి ఇది 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 ఇక్కడ బిందు స్థానం కనిపిస్తుంది మనం ఏదో ఇట్లా బొమ్మలో కనిపించడానికి కోసం కనిపించే చేసాం కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ అదృశ్యం అనమాటండి స్థానం సో ఈ స్థానం నుంచి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళటంలో ఇవి మెట్లు అనమాట అండి ఈ ఈ ఆవరణలోంచి మనం అధిగమించుకుంటూ అమ్మవారిని చేరుకోవాలి అంటే ఒక్కొక్క డైమెన్షన్ మార్చుకుంటూ వెళ్ళిపోవాలి అది మేరు రూపంలో రిప్రజెంట్ అవుతుంది మనకి తిరుపతి వెళ్తే తిరుపతి చాలా పెద్దది ఏడుకొండల స్వామి ఏడుకొండలు దాన్ని ఒక పిక్చర్గా మనం డ్రా చేస్తే ఎలాగైతే ఉంటుందో ఈ సృష్టిని మొత్తాన్ని ఒక పిక్చర్గా డ్రా చేస్తే శ్రీ యంత్రం అంటారు సృష్టి యొక్క క్రమాన్ని మొత్తాన్ని సృష్టి యొక్క ఇది మొత్తాన్ని ఒక శ్రీయంత్రంలాగా ఉంటుంది అంటారు మా ఆధ్యాత్మిక గురువు గారు ఎల్లం రా శ్రీనివాసరావు గారిని అని కదా వారు లలిత సహస్రనామంలో నూట ఎనిమిది నామాలు సెలెక్ట్ చేసుకున్నారండి ఒక యాభై నాలుగు నామాలు అమ్మారిక అవరోహణ క్రమం అంటే అసలు ఈ జీవ సృష్టికి కారణం ఏమైంది మెట్లు దిగి వస్తున్నాం అనమాట పైనుంచి కింద ఇక్కడ నుంచి కిందకి దిగి వస్తున్నాం అనమాట మా సృష్టిగా జీవుడిగా ఇంకొక యాభై నాలుగు నామాలు అమ్మవారి యొక్క అనుగ్రహం మనం వారిని ధ్యానం చేస్తాను పూజ చేస్తాను వారు నా వారితో మనం మొరబెట్టుకుంటే తల్లితో నాకు ఇది కావాలని మొరబెట్టుకున్నట్టుగా ఆ అమ్మవారితో కనుక మొరబెట్టుకుంటే మళ్ళీ ఆవిడ యొక్క మాయా ఆవరణ శక్తిని మన మీద ఉండేటువంటి ఆవరణ శక్తిని తగ్గించి ఆ శివశక్తి ఐక్య రూపణైనటువంటి ఆ స్థానాన్ని మనకి తీసుకెళ్లేటువంటి మార్గం ఆవిడే చెప్తుంది అవరోహణ క్రమం ఆరోహణ క్రమంగా నూట ఎనిమిది నామాలతో వారు చాలా విశేషమైనటువంటి భాషను చెప్పారు అది అంటే వారి యొక్క తత్వాన్ని వారు చాలా విషయాల్లో చెప్పారు కాబట్టి ఆ ఆ భావాన్ని దానిలో శ్రీయంత్రం యొక్క విశేషాన్ని దానిలో కూడా చెప్పారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రం మీద శ్రీయంత్రము అమ్మవారి రూపం రెండు కలిపి డ్రాయింగ్ చేశానండి ఈ డ్రాయింగ్ చేసింది నేను ఎందుకంటే ఆర్టిస్ట్ కాబట్టి డ్రాయింగ్ అమ్మవారి అమ్మవారిని రూపంగా ఇలా చూస్తున్నాం సామాన్య ప్రజలు అందరం ఇలా చూస్తున్నాం ఇలా చూడటం ఏంటంటే నిర్గుణ స్వరూపం ఇది సగుణ స్వరూపం ఇది నిర్గుణ స్వరూపం అన్నమాట ఈ స్త్రీ యంత్రాన్ని నేను పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మొట్టమొదటిసారి డ్రాయింగ్ చేసిన తర్వాత మాది ముద్రణ సంస్థ ఉంది శ్రీ స్క్రీన్ ప్రింటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్టార్ట్ చేసింది నేనే అప్పుడు మొట్టమొదటి ప్రింటింగ్ చేసిన తర్వాత ఇది కంచి మహాస్వాములు వారు వంద సంవత్సరాలు జీవించి ఉన్న స్వామి వారికి తీసుకచ్చి వారికి ఇస్తే వారు మహాప్రసాదం కింద స్వీకరించి నాకు నన్ను అభినందించి నాకు కొన్ని కాపీలు నాకు ఇచ్చారు వెయ్యి కాపీల్లో కొన్ని కాపీలు వారు ఉంచుకుని కొన్ని కాపీలు నాకు ఇచ్చారు అనమాట అండి ఇది దాని మీద ఈ ఈ గ్రంథం మీద ముద్ర చేయడం జరిగింది ఇది ఇది పరిష్కార గ్రంథం అనమాట దీనిలో నలభై ఎనిమిది భాగాలు శాస్త్రం ఇదివరకు పదో దశాబ్దం ఎనిమిదో దశాబ్దంలో శంకర్ల వారు పదో దశాబ్దంలో ఉన్నటువంటి గీర్వానంద స్వామి వారు చెప్పినటువంటి ఈ గర్భవత్రంలో నలభై ఎనిమిది సమభాగాలు చేయమన్నారు దీన్ని నేను పేర్లు పెట్టానండి ఇది శాస్త్రం కూడా ఒప్పుకుంటున్న పేర్లే దీన్ని ప్రథమ రేఖని సూర్యరేఖని రెండో రేఖని చంద్రరేఖని మూడో రేఖని కుజరేఖని నాలుగో రేఖనేమో బుధరేఖని ఐదో రేఖని గురురేఖని ఆరో రేఖని శుక్రరేఖని ఏడో రేఖని శని రేఖని ఎనిమిదో రేఖని రాహురేఖని తొమ్మిదో రేఖని కుది రేఖని ఈ తొమ్మిది రేఖలు ఇది వస్తున్నటువంటి పేర్లు అనమాట అవి అంటే నేను ఎప్పుడైనా ఈ రే రాహురేఖ మీద ఉండేటువంటి బిందువుని ఈ రేఖలో కలపండి అన్నప్పుడు రాహురేఖ మీద ఉండేటువంటి బిందు స్థానం ఇది మనకి గుర్తు రావాలన్నమాట అందుకోసం అనేటువంటి ఇది శాస్త్రం కూడా అలాగే వర్ణిస్తోంది కొన్ని గ్రంథాల్లో నేను గమనించాను అది ఈ నలభై ఎనిమిది సిద్ధాంతాన్ని నేను ఈ వారు చెప్పిన ఇక్కడ దాకా వారు కరెక్ట్గా చెప్పారండి ఈ తర్వాత అన్ని దోషాలు ఉన్నాయన్నమాట ఈ దోషాలని నేను పరిష్కారం చేశాను చేసి అంటే ఎవరైతే గీసుకోగలుగుతారో వారు ఆ దోషం ఇంతవరకు దాకా ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉండేటువంటి నానుడి శ్రీచక్రం గీస్తే దోషాలు వస్తాయండి అనేటువంటి నానుడి తుడిచిపెట్టుకుపోవాలి పూర్తిగా ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ పోతుంది అనేటువంటి చాలా తీవ్రమైన కృషి చేశారండి దీనికి చేసి ఇది నిర్మాణం చేయడం జరిగింది ఎల్లం రాజు శ్రీనివాసరావు గారితో ఒక సందర్భంలో ఒక ద్వారా కలవాల్సిన ఇది కలిగింది చివరికి నైంటీ ప్లస్లో ఉన్నారు కదా వారు చదివింది భగవద్గీత యోగత్వంగ పరంగా రాసినటువంటి భగవద్గీత చదివి వారితో ఒకసారి మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కలుద్దాం అనుకున్నాం ఆ తర్వాత వారు వెళ్ళిపోయారు ఇప్పుడు వారి వీడియోలు చాలా ఉన్నాయి కదా చాలా రికార్డెడ్ స్పీచెస్ దాన్ని మొత్తం చేస్తున్న అబ్బాయి కోకట్పల్లి ఉన్నారు ఆ అబ్బాయి ద్వారా కలవడానికి అప్పుడు జరిగిందన్నారు నా అనుభవం ఏంటంటే ఈ భారతదేశ స్వామి వారి సంక్రమణలో వేయించేస్తున్న సందర్భంలో మా ఎలన్ రా శ్రీనివాసరావు గారు వైస్ ప్రిన్సిపాల్గా ప్రొద్దుటూరు కాలేజీలో లెక్చరర్ పనిచేసేవారు మామూలుగా లౌకికమైనటువంటి పూజ పునస్కారాల్లో ఉండేవారు వారికి వెంట పంత ఆది శంకర్ల వారి అద్వైత సిద్ధాంతం మీద ఉండేది అన్నమాట ఇహే ఇప్పుడు పూజల పునస్కార కర్మ సిద్ధాంతాన్ని వదిలేసి ఆయన జ్ఞాన మార్గానికి ప్రవచనాలు చెప్తూ ఉండేవారు అప్పుడు ఆ మఠంలో చెప్తున్న రోజుల్లో నన్ను వారికి పరిచయం చేశారు అప్పటి నుంచి ఒక ముప్పై సంవత్సరాలు వారికి సేవ చేసి వారు చెప్పిన ప్రతి ఉపనిషత్ భాగాన్ని కూడా శ్రవణం చేసి నిత్యం ఇప్పుడు కూడా అద్వైత సిద్ధాంతాన్ని మననం చేసేటువంటి స్థాయికి ఆ మహానుభావులు వారు నా అనుగ్రహించారు అలాంటి వారు సేవ చేయటం జరిగింది ఎన్నో విషయాలు గొప్ప విషయాలు ఆ మన ఉపనిషత్తు భాగాలు కానీ ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వారి దగ్గర నుంచి వినటం జరిగింది మీరు ప్రస్తావనలో తీసుకొచ్చారు ఆదిశంకర్ల వారు కూడా శ్రీచక్రాన్ని ఎలా డ్రా చేయాలి అని చెప్పారు అనేసి దాని గురించి నాకు తెలిసినంత ఉంటూ ఆదిశంకర్ల వారు మొత్తం పర్యటన చేస్తూ ఆశ పర్యటన చేశారు కదా మూడు సార్లు సంపూర్ణ భారతాన్ని మూడు సార్లు పర్యటన చేశారు కదా ఎన్నో సన్ దేవాలయాలు ఇవన్నీ కూడా దర్శిస్తూ ఎన్నో అనుభవాలు వారు చూశారన్నమాట కొన్ని దేవాలయాల్లో విశేషాలు ఏంటంటే పొగలపూట అమ్మవారు ప్రశాంతంగా ఉండటం చీకటి పడిన తర్వాత అమ్మవారి యొక్క రూపం దాల్చటం మానవ బాధ కలిగేటువంటి విషయంగా ఉండేటువంటి స్థానాలు వారు గమనించారు వారి పర్యటనలు గమనించి అమ్మవారికి వారు వారు ధ్యానం చేస్తూ ఆ శక్తి ఆ యొక్క రూపమైనటువంటి శక్తిని ఎలా కంట్రోల్ చేయాలనే విషయంగా వారు మనసులో పెట్టుకుని ఆ దేవాలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేసి అమ్మవారి యొక్క పవర్ అలాంటి ఉగ్రరూపాన్ని శక్తిని దానిలో నిచే పని చేసేసారండి ఇదో కూడి ఆ అమ్మవారు తల్లని రూపులు మన మీద పడేటటువంటి భావాన్ని క్రియేట్ చేశారు అందుకోసం శ్రీచక్రం దేవాలయాన్ని ప్రతిష్ట చేసేటప్పుడు శ్రీచక్రం ప్రతిష్ఠ చేస్తారు ఎందుకంటే ఆ శక్తి దాన్ని వస్తుంది ఇప్పుడు మనలో కనిపించిన శక్తి మొత్తం ఉంది కదండి చేయి ఒక చేస్తుంది శక్తితోనే చూస్తుంది కాలు ఒక పనిచేస్తుంది శక్తితోనే చూస్తుంది ఈ శక్తి లేనిదే మనకి ఏ ప్రపంచం లేనే లేదు ఆ శక్తి అంతా శ్రీయంత్రంలో ఉందనేటువంటి భావంతో మొత్తం దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు ఈ స్త్రీయంత్రాన్ని ప్రతిష్ఠి చేసి చేస్తారనమాట సో ఆదిశంకర్ల వారు కూడా చాలా చోట్ల ఇప్పుడు ఈవెన్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా అమ్మవారి శ్రీయంత్రం యొక్క ప్రతిష్ట ఉందని చెప్తారు అలాగే మధుర మీనాక్షి దేవాలయంలో కానీ ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి దేవాలయంలో ఆదిశంకర్ల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేసి దాని సౌందర్య సౌందర్యహరి అనేటువంటి గ్రంథాల్లో ఈ శ్రీచక్రం గురించి కూడా వారు వర్ణించి ఉన్నారు వారి తర్వాత వారి పరంపరలో తర్వాత పదో దశాబ్దంలో గీర్వాణేందర సరస్వతి వారు అని చెప్పి వారు కూడా చేశారు వారు ఒక గ్రంథం రాశారు ప్రపంచ సార సంగ్రహం అనే గ్రంథం రాశారు దానిలో కూడా శ్రీచక్ర యొక్క కొలతల విషయం సంస్కృ సంస్కృత రూపంలో వర్ణించారు అయితే కా దాని మీద వచ్చిన బాధ ఏమిటంటే వాళ్ళకి ఆ రోజుల్లో కొన్ని పనిముట్లతోనూ ఫ్రాక్షన్ చెప్తే ప్రజలు అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా తక్కువ ఉందని భావించారేమో చెప్పిన వారి సంఖ్యలో అంతా శ్రీచక్రం గీయటానికి వస్తుంది కానీ చిన్న దోషాలు వస్తున్నాయి ఈ చిన్న దోషాలు అంటే వారు ఏం చెప్పారంటే గర్భవృతాన్ని అంటే సెంటర్లో ఉండేటువంటి సర్కిల్ ఉంది దాన్ని నలభై ఎనిమిది సమభాగాలు చేసి ఆరు సమభాగాలకి మొదట్లైన ఇంకో ఆరు సమభాగాలకి రెండో లైను అన్నట్టుగా తొమ్మిది లైన్లని స్థానం నిర్ణయించారనమాట ఆ స్థానం వాళ్ళు నిర్ణయించిన ప్రకారం వేస్తే చిన్న దోషాలు వస్తున్నాయి సో దాన్ని నాకు అమ్మవారి కొలమానాలు ప్రకారం వాళ్ళు చెప్పు ఇప్పుడు అట్లా అయినా అయి ఉండొచ్చండి లేకపోతే వారు అసలు సవ్యంగానే చెప్పుంటారు దాన్ని అనుసరించి గ్రంథస్థం చేసిన వారు రికార్డ్ చేసుకున్న వాళ్ళు దాన్ని సరిగ్గా వర్ణించి ఎందుకంటే శంకర్ల వారే అంత మహత్తమైనటువంటి తత్వాన్ని అక్కడ ప్రతిష్ట చేసిన వారు దోష భూషంగానే చేసి ఉంటారు వారి వారి చేతులతో ఎప్పుడూ దోషం జరగదు మరి కానీ ఆ సిద్ధాంతాన్ని పాటిస్తే మనకి దోషాలు కనిపిస్తున్నాయి అందుకోసం నానుడిని ఇప్పుడు ఒక ఆరు దశాబ్దాలుగా నేను కృషి చేస్తున్నాను కదా ఈ ఆరు దశాబ్దంలో ఎంతమంది మహానుభావుల్ని పండితుల్ని అడిగినా కూడా శ్రీచక్రాన్ని గీస్తే చిన్న దోషాలు రాకుండా ఎలా ఉంటాయండి దోషం తప్పకుండా వస్తుంది ఎండోమెంట్స్ కమిషన్ కూడా ఒకసారి కమిటీ వేసింది ఆ కమిటీలో వాళ్ళు ఆరు రోజులు కలిసి నిర్ణయించినట్టు తీర్మానించి ఓ రిపోర్ట్ ఎండోమెంట్స్కి ఇచ్చినది ఏంటంటే శ్రీచక్రాన్ని గీస్తే దోషరహితంగా గీయటం అసంభవం అనేటువంటి విషయాన్ని తేల్చారు అని క్రోవి గారు కానీ విజయవాడలో మహానుభావులు ఉన్నారు వారు అనమాట ఈ విషయాన్ని అలాగా ఆ దోషాన్ని లేకుండా ఉండేటువంటి పద్ధతి మటుకు ఎక్కడ ఏ గ్రంథం కనిపించట్లేదు సో నాకు అమ్మవారి కృప అమ్మవారి స్ఫురణ వల్ల ఆ నలభై ఎనిమిది భాగాలతో వారు చెప్పిన ప్రపంచ శారంలో వివరించిన విధానాన్ని ఏ సంఖ్యలో ఏ మార్పు చేస్తే శ్రీచక్రం ఆ పద్దెనిమిది మర్మస్థానాలు పర్ఫెక్ట్గా వచ్చి కరెక్ట్గా దోషరహితంగా ఉంటుందో అది ంచింది దాన్ని కూడా ఒక గ్రంథం రాశాను అది కూడా ముద్రణ కావాల్సింది అయితే స్వామి ఇంత కృషి చేశారు ఈ కృషి చేసినది చాలా గొప్ప విషయం ఎందుకంటే స్త్రీయంత్రమే కరెక్ట్గా లేదంటే దోషరహితంగా అంటే మనం ఉనికి లేనట్టు అంతేనండి నాకు ఒక శరీరంలో చేయలేదు అనుకోండి అంగబిహీన కదా అలాంటి స్త్రీ యంత్రం కరెక్ట్గా గీయటం లేదు అంటే ఒక ఆధారభూతమైన గ్రంథం తేవటం అనేది చాలా ఇది ఇప్పుడు మీరు ఈ శ్రీయంత్రాన్ని తప్పులు లేకుండా గీచే విధానాన్ని ఎవరికైనా నేర్పిస్తారా నా సంకల్పం అది ఉందండి ఎందుకంటే ఈ మధ్య మీ గమనిస్తే చాలా దేవాలయాలు అమ్మవారి గుళ్ళలో ముఖ్యంగా ఆడవాళ్ళు పనులన్నీ తీరిన తర్వాత వెళ్ళి శుక్రవారం శుక్రవారం అక్కడ సామూహికంగా లలితా శాస్త్రనామ పారాయణం చేయడం జరుగుతున్నది విషయం మనకి కనిపిస్తూనే ఉంది అలాంటి సమావేశం ఉన్న చోట ఎవరన్నా అభిరుచి ఉండి మేము శ్రీయంత్రం గీసే విధానం నేర్చుకుంటామంటే నేను ఉచితంగా వారికి నేర్పించేందుకు కాలం ఇచ్చిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను మనం దాని మీద మీరు అట్లా అందరికీ మీరు చెప్పలేరు కాబట్టి ఒకసారి మనము ఒక ఎపిసోడ్ దాని మీద అసలు ఎట్లా తీసుకోవాలి ఒక పేపర్ని ఎలా తీసుకొని ఎలా గీయాలి అని మీరు గీస్తూ ఉంటే మనము షూట్ చేసి మనము అందించే ప్రయత్నం చేద్దాం ప్రేక్షకులు ఇప్పుడు ఈ గ్రంథంలో రాసిన స్టెప్స్ ఉన్నాయి కదండి ఎన్నో ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని స్టెప్స్ నేను చేసి అది డిస్ప్లే చేస్తూ ఈ రేఖని ఇట్లా కలుపుకుంటే ఈ రేఖ వస్తుంది అనేటువంటి దీనిలో పదాల స్టెప్ బై స్టెప్ ఈసారి మనము పీపీటీ లో తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో తీసుకొని మనం చేద్దాం ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో వన్ బై వన్ తీసుకొని అంటే ప్రజలకు కూడా అంటే ఈ గీత తర్వాత ఇది గీయాలి అనే ఒక ఉద్దేశంతో నీట్గా ఉండే విధంగా మనం చేద్దాం ఇప్పుడు మీ మీ కృషి చాలా గొప్పది ఎందుకంటే ఇప్పుడు వరకు ఇలా చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఎందుకంటే నేను అంటే మీరు చెప్పిన కొన్ని పేర్ల దగ్గర నేను కూడా వెళ్ళటం నేను కూడా నా ట్రావెల్లో చాలామందిని కలిసినప్పుడు ఇదే అన్నమాట యంత్రం యొక్క గొప్పతనం చెబుతారు కానీ యంత్రం కొలతలు అనేది ఉండవు ఇప్పుడు పిరమిడ్కి శ్రీచక్రానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి కానీ ఆ యంత్రంలో ఎక్కడ కొద్దిగా అనుకోండి ఇన్ఫారెడ్ బల్ అల్ట్రా వైలెట్ అల్ట్రా వైలెట్ బల్ ఇన్ఫారెడ్ విశ్వశక్తి బదులు ఈ యొక్క కిరణాల యొక్క సాంద్రతలు మారిపోయినాయి అనుకోండి ఆటోమేటిక్గా అక్కడ నెగిటివ్ రిజల్ట్సే ఉంటుంది విశ్వశక్తి డ్రా చేయబోయి కొద్దిగా పెరిగింది అనుకోండి యూవి కిరణాలు వచ్చేస్తాయి తగ్గిందనుకోండి ఇన్ఫారెడ్ వస్తుంది అతిలోహిత కిరణాలు వస్తాయి నీళ్ళలోహిత కిరణాలు వస్తాయి సో ఆ డిఫరెన్స్ అనేది రావటం అనేది జరుగుతూ చాలామంది ఆ జామెట్రికల్ అనేది ఉంటుంది మ్యాథమెటిక్స్ ఫార్ములాలు మాత్రమే మనం అనుకుంటాం కానీ ఫైటాగ్రస్ గారు ముప్పై ఆరు పుస్తకాలు రాశారు దా దాంట్లో నేను ఫస్ట్ టైం అనమాట ఇండియన్ జామెట్రికల్ సిస్టమ్ శాస్త్రం ఎంత గొప్పది అనేది పైతాగర్స్ అది పాయింట్ మీరుకి ఈరోజు ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ మొత్తం రావటం అనేది చాలా బాగుంది ఈసారి మనం గీ గీచే విధానం మీద ఖచ్చితంగా తప్పకుండా ఒక ఎపిసోడ్ చేద్దామండి సమాజానికి దోషరహితంగా ఉండి అమ్మవారి కృప పరిపూర్ణంగా పొందటానికి వారిని భారత తీర్థ వారు నన్ను ఆదేశించినట్టుగా ఈ విద్యని అందరికీ ప్రసాదించేటువంటి భావంతో నా సేవ నిరంతరము జరుగుతుందనేటువంటి విషయం చెబుతూ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ పరిస్థితుల్లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ పెట్టుకొని మీరు రావటం అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినది చాలా చాలా కొత్త పిఎంసి ఛానల్ చేస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక సేవకి చాలా మిమ్మల్ని అభినందిస్తూ ఈ ఈ విషయాన్ని గమనిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నమస్కారాలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ